స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు ఐక్యతతో పనిచేయాలని గాజువాక సిఐ రామారావు అన్నారు. ఏపీ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్త శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో మందికి శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాల కోసం పంపుతున్న ఇన్స్టిట్యూట్ యాజమాన్యాలను అభినందించారు. ఇదే సందర్భంలో ఉద్యోగం కోసం వెళ్తున్న చాలామంది అక్కడ పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. యువతకు ఉపాధి అవకాశాలతో పాటు సమాజ సేవ కార్యక్రమాల్లో అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. రోటరీ సౌత్ క్లబ్ సౌజన్యంతో రోటరీ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో చట్టిబాబు, కర్ణం కనకారావు, శ్రీహరిరావు వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ దినం ఏపీ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ద్వారా బ్లడ్ డొనేషన్ డోనర్స్ అనే కార్యక్రమం చక్కటి కార్యక్రమం పెట్టారు. అది చాలా మంచిది, ఎందుకంటే రక్తం డొనేషన్ చేయడం అనేది చాలా అభినందన విషయం. ఎందుకంటే ఇప్పుడు మనం రోజు చూస్తాం నిత్యం యాక్సిడెంట్లో రకరకాల హాస్పిటల్లో బ్లడ్ అనేది రిక్వైర్మెంటు. ఇటువంటి డోనర్స్ దాతలు మనం విరాళం చేస్తేనే ఆ బ్లడ్ ప్రెజర్ వచ్చేసి ఇమీడియట్గా కాడుతుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం ఎవరైనా ప్రాణాలు నిలబడుతున్నాం. మంచి కార్యక్రమాలు చేసినందుకు ఫస్ట్ టైంగా ఆఫీస్కి వచ్చాను. మంచి కార్యక్రమం చేసినందుకు చాలా అసోసియేషన్ వాళ్ళని, ఇందులో పార్టిసిపేట్ చేసిన సోదరులందరికీ కూడా, ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ తెలుపుతున్నాను. ఇందులో భాగంగా అసోసియేషన్ నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఈ విశాఖపట్నం కానీ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని పెంచే వ్యక్తులు, మీరు ఇక్కడ మ్యాన్ పవర్ని ఇతర దేశాలు పంపిస్తున్నారు. పంపించే ముందు ఆ వ్యక్తికి క్వాలిఫికేషన్కి అర్హుడా కాదో ముందు చూసుకోవాలి. ఎవడో రికమెండేషన్ వస్తున్నాడు, ఎక్కువ డబ్బులు కడుతున్నాడు అని చెప్పి వాడిని మీరు పంపిస్తే, ఆడికి వెళ్ళిన తర్వాత వాడు వేషభాషాలు మారిపోయి మళ్ళీ అగైన్ మాకు వాట్సాప్లోనూ ట్విట్టర్లోనూ మెయిల్లోనూ మాకు పంపిస్తున్నారు. క్వాలిఫై ఉన్నోడనే పంపించండి, కరెక్ట్గా చేసుకోండి, మంచి పేరు ప్రక్రియ ఈ ఏరియాకి తెప్పించండి. ఆడికి కూడా హ్యాపీగాను, వాడు అనియా నేను పేదవాడిను భేదవాడిని అనుకొని వాడు క్వాలిఫికేషన్ అక్కడ వెళ్తాడు, అక్కడ ఎంప్లాయ్మెంట్ బేస్ అంటాడు, ఆ బేస్ అంటాడు, రకరకాలు అంటారు. అదేవిధంగా ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తులు అయినప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ ఉండాలి. వాడు బిజినెస్ వీసా మీద రావాలి ఇక్కడ మస్ట్ అన్సుట్గా, టూరిస్ట్ వీసా మీద వచ్చి ఎంప్లాయ్మెంట్ చేయడానికి లేదు. మీకు ఆల్మోస్ట్ ఇంతకుముందు ఎస్బీఎన్ మీకు పెట్టించాం, డిమాండ్ లెటర్స్ ఉందా, పేపర్ యాడ్ ఉందా, రకరకాలు అన్నీ కూడా ఉన్నాం కాబట్టి అవన్నీ పెట్టుకుని క్వాలిఫికేషన్ చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. వెళ్ళే వ్యక్తులు కూడా హ్యాపీగా ఉండి వాళ్ళు కూడా అక్కడిక్కడ అప్పులు చేసి పైకి కడతారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది. అందరూ హ్యాపీగా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, లేకపోతే అన్నీ కూడా చికాకు ఉంటుంది. మరొకసారి యాజమాన్యం అసోసియేషన్ వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాం. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలా చక్కటైన కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం బాగా చేస్తే ఇంకా కొంతమంది మనం ప్రాణప్రాయంతో ఉన్న వాళ్ళ తాలూకా జీవితాన్ని కాపాడడానికి ముందు బాగుంటుంది. థ్యాంక్.